Hi all, welcome to Kalyan Food and Explore. Today's recipe is butter chicken recipe. It's a lot creamy and tasty. So, the ingredients are noted. Butter is 5 spoons, onions, cashew nuts, and tomato, green chilies. Tomato is red and color. So, curd 1/2 cup. And cream is 5 spoons. And red chili powder, salt, coriander powder, turmeric powder, and lemon ఒక medium size 2 ఉంటే సరిపోతుంది. Ginger garlic paste 1 1/2 spoon. And కనిపించే spices అన్ని తీసుకోండి. Spices చేస్తే మంచి flavor వస్తుంది. And అన్నిటికన్నా important ఏంటి అంటే కసూరి మేతి. Yeah, first మనం ఏంటి అంటే chicken వచ్చేసి lemon and ginger garlic paste బాగా కలుపుకోవాలి. So మనం దీన్ని కూడా ఏంటంటే మ్యారినేషన్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ అన్న మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ లెమన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. యా ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ కొరియాండర్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అండ్ కర్డ్. ఇదంతా మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లో ఒక 1 స్పూన్ బటర్ వేసుకొని మరి బాగా మిక్స్ చేసి ఒక దీనికి మనం ఒక 2 అవర్స్ అన్న మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే బటర్ ఎందుకు వేసామంటే ముక్కని కొంచెం సాఫ్ట్ చేస్తుంది. అండ్ అన్నిటికన్నా మ్యాండేటరీ ఏంటి అంటే బటర్ చికెన్ మంచి ఫ్లేవర్ రావాలి అంటే మనం దాన్ని పక్క ఏంటి అంటే గ్రిల్ చేసుకోవాలన్నమాట. గ్రిల్ ఆర్ ప్యాన్ ఫ్రై ఆర్ మనం బొగ్గుల పైన ఒక 10 మినిట్స్ కాల్చుకోవచ్చు. సో నా దగ్గర ఓవెన్ నేనేమో ఓవెన్లో పెడుతున్నాను. గ్రిల్ మోడ్లో పెట్టేసి ఒక 10 ఈచ్ సైడ్ 12 మినిట్స్ పెడుతున్నాను అన్నమాట. సో ఎందుకు అంటే ఇది కొంచెం టెండర్ అయిపోయింది అండ్ ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇక నేను ఒక ఈచ్ సైడ్ 12 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఇంకో 12 మినిట్స్ పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం అది ఎలా పెట్టేసాక ఇంకో ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఇక ఒక ప్యాన్లో వచ్చేసి ఒక 3 స్పూన్స్ బటర్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ అనేది కొంచెం మీడియం బ్రౌన్ వచ్చే వరకు ఆర్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక సాల్ట్ ఒక పించ్ అట్లా వేసుకుంటే త్వరగా అయిపోతుంది. చూసారు కదా ఆనియన్స్ మంచిగా లైట్ బ్రౌన్ అలా అయ్యే టైంలో మనం మీద వేసేసుకోవాలి కాజు, ఇంకా టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒక జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టేసుకోవాలి. సో టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. ఇక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇక దీంట్లో మనం ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే చూసారు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లైట్ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి, లేదంటే అదే దాంతో మంచిగా పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఫైన్ పేస్ట్ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో చూసారు కదా ఇంత ఫైన్ ఉండాలన్నమాట. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ క్రీమీగా కనిపిస్తుంది. అండ్ మనం అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ బటర్ వేసుకొని ఫస్ట్ ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేదాకా. మనం చికెన్లో కూడా వేసుకున్నాము. దీంట్లో ఏంటి అంటే ఈ గ్రేవీకి కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి అనమాట. సో దీంట్లో మనం కారం, పసుపు అండ్ ఉప్పు ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. మనం ఏంటంటే కొంచెం దాంట్లో చికెన్లో కూడా వేసాం కాబట్టి దీంట్లో కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ మంచిగా ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తుంది. వచ్చేసరిగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకుందాం. సో ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుందన్నమాట. చూసారు ఆల్మోస్ట్ క్రీమీగా ఉంది. దీంట్లో మనం 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం. సో మంచి స్వీట్నెస్, లైట్ స్వీట్నెస్ ఇచ్చింది అనమాట. బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం
అది అయిపోతుంది. సో ఏంటి అంటే బబుల్స్ బబుల్స్ లాగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి మంచిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చూసారా మన చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకి 60-70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కసూరి మెతి ఇంకా క్రీమ్ యాడ్ చేసుకుందాం. కసూరి మెతి క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. చూసారా ఆల్మోస్ట్ ఇప్పుడే చాలా క్రీమీగా ఉంది. అండ్ ఇంకా క్రీమ్ వేస్తే ఇంకా ఇంకా రిచ్నెస్ అండ్ క్రీమీగా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా మనం దీంట్లో ఏ కలర్ ఆర్ ఏది యాడ్ చేసుకోలేదు. మనకి మంచి టొమాటోస్ అండ్ కారం కరెక్ట్గా వేస్తే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా మనం లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. ఇక అవసరం అయితే ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకోవచ్చు పైన. సో ఆల్రెడీ వేసాం కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ వచ్చేసి కమెంట్స్లో చెప్పండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జీరా రైస్ అండ్ రోటీ కూడా బాగుంటుంది. మీకు జీరా రైస్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.